నలభై ఏళ్లు వచ్చాయి. అయినా ఆ వంపు సంపులు మరింత అందంగా తయారయ్యాయే తప్ప ఏ మాత్రం తేడా లేదు. వెన్నెలకు వండెల మీగడ కలిపి ఓ శిల్పి చేతుల మీదుగా కుప్పగా పోస్తేనే ఈ శిల్పం తయారైందా అనిపిస్తుంది. ఆ కళ్ళు ఆ కళ్ళతో చూసే చూపులు చాలు, ఎలాంటి వారైనా పడిపోవాల్సిందే. వెరీ క్యూట్ గా ఉండే ఆ ఫేస్ తెగ ముద్దొచ్చేస్తోంది. ఇక నవ్వు సంగతి సరే సరే, నవ్వితే చాలు మన గడియారాలు ఆగిపోవాల్సిందే. దూరం నుంచి చూస్తే ఎవరోలే అనుకుంటాం, గాని దగ్గరకొచ్చాకే తెలుస్తుంది దారి తప్పి స్వర్గం మీద నుంచి భూమికి వచ్చిన అప్సరస అని. ఎప్పుడో 22 ఏళ్ల క్రితం కనబడింది మొదటి సినిమాలో. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ ఇంప్రెషన్ అలాగే ఉండిపోయింది. ఆ వయ్యారంలో ఇంచు కూడా తేడా రాలేదు. వయసు పెరిగినా పెళ్ళైనా ఓ బిడ్డకు జన్మనిచ్చినా కూడా అసలు ఆ అందంలో మెరుపులు పెరిగాయే తప్ప ఏ మాత్రం తరగలేదు. నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ, చిరంజీవి లాంటి పెద్ద హీరోలతో, ప్రభాస్, తారక్, తరుణ్ లాంటి యంగ్ హీరోలతోనూ నటించింది. శంకర్, రజనీకాంత్ కాంబో, శివాజీ కెరీర్ పీక్స్ కు వెళ్ళింది. ఆ తర్వాతే కాస్త స్పీడ్ తగ్గింది. అయినా ఇప్పటికీ ఏదో ఒక సినిమాలో నటిస్తూ బిజీగానే ఉంటుంది. పెళ్ళయ్యాక ఇక క్లోజ్ అనుకున్నారు, కానీ శ్రీయ అలా కాదు. ఇప్పటికీ అదే అందంతో అదే సౌందర్యంతో తన యాక్షన్ ని కూడా తోడు చేసి RRR లాంటి సినిమాల్లో కూడా మెరిసి మెప్పించింది. ఇప్పటికీ ఫోటోషూట్స్ చేస్తూ ఏ మాత్రం క్రేజ్ తగ్గకుండా చేసుకుంటుంది. అందుకే సీనియర్ దర్శకులైనా కొత్త దర్శకులైనా సరే తమ సినిమాలో ఏదో ఒక రకంగా శ్రీయాను చూపిస్తే ఆ సినిమా కలర్ఫుల్ గా ఉంటుందని ఫీల్ అవుతున్నారు. హీరోలు కూడా అదే ఫీల్ అవుతూ తెగ రికమెండ్ చేసేస్తున్నారు. అందుకే శ్రేయ కెరీర్ బ్రేక్ లేకుండా అన్లిమిటెడ్ అందాలతో తెగ కవ్వించేస్తోంది.